ఈరోజు రాష్ట్రంలో చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే చాలా మటుకు కూడా చిన్న తరహా పరిశ్రమలు క్లోజ్ అయిపోయినాయి. ప్రభుత్వం వాటి మీద శ్రద్ధ తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ కూడా గుర్తించి వాటి మీద దృష్టి సారించిన విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పటికే మన జిల్లాలో మొదటి విడత 68,94,000 ఇండస్ట్రీస్కు 68 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు 854 బెనిఫిషరీస్కు 49,87,000 ఇవ్వడం జరిగింది. మొత్తము 1,798 బెనిఫిషరీస్ గాను 117.87 కోట్లు మన జిల్లాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద మొదటి విడత 5,88 బెనిఫిషరీస్, మరి ఈరోజు 5,208 బెనిఫిషరీస్, మొత్తం కలిపి 10,294 మందికి గాను 905 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే మొదటి విడత 150 కోట్లు, రెండవ విడత 154 చిల్లర, మొత్తము రౌండ్ ఫిగర్గా 905 కోట్లు ఈ రాష్ట్రం మొత్తం మీద ఇవ్వడం జరిగింది. మరి మీకంతా కూడా తెలుసు, ముఖ్యమంత్రిగా వైజాగ్లో చంద్రబాబు నాయుడు చాలాసార్లు సదస్సులు పెట్టాడు, అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నామని చెప్పి. అది 30,00,000 కోట్లు ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా 14,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతూ ఉంది అని చెప్పి, మరి ఏది కూడా కార్యరూపం దాల్చలేదు. మరి ఆయన అశ్రద్ధ వల్లే ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూతపడిపోయాయి. చాలామంది చిన్న చిన్న వాళ్ళందరూ కూడా చదివి ఉద్యోగం లేకుండా పోయి ఇట్లాంటి ఇండస్ట్రీస్ ప్రారంభిస్తే వాటిని ఎంకరేజ్ చేయకుండా వాళ్ళకు కావాల్సిన ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయ సహకారాలు అందించకుండా మరి మూతపడిపోయినవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దయతో ఆయన ఆలోచనతో ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభించబడుతూ ఉన్నాయి. అందరూ కూడా చాలా సంతోషంగా, ఇందాక వీడియో కాన్ఫరెన్స్లో కూడా చూసాం, కొంతమంది బెనిఫిషరీస్ ఎంత మాట్లాడుతూ ఉండేది చూస్తే వాళ్ళ కష్టాలన్నీ కూడా గట్టెక్కినట్లు వాళ్ళు చెప్పుకోవడం అనేది చాలా ముదావహం. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంతగా ప్రతి చిన్న విషయాన్ని కూడా గుర్తించి ప్రతి నెల కూడా 2-3 ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉందంటే మరి ఇలాంటి ప్రభుత్వం గతంలో ఉన్నదా లేదా అనేది ప్రజలందరూ కూడా గుర్తించాలని మీ ద్వారా నేను కోరుకుంటా ఉన్నాను. ఈ పరిశ్రమలు, చిన్న చిన్న పరిశ్రమల యొక్క పరిస్థితి ఏమిటి, దీన్ని ఏ విధంగా అభివృద్ధి అవుతున్నదని ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పెట్టినటువంటి అప్పులు కూడా తీర్చేసి ప్రతి పరిశ్రమ, కుటీర పరిశ్రమలు అంతా కూడా ముందుకు రావాలి. 4,000 కోట్ల అప్పుల్ని ఇది రెండో విడత కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి కూర్చున్న ప్రతి సీటు పైన ఏ విధంగా ఉందంటే సత్యమేవ జయతే అని ఉంటుంది. జనరల్గా మన చరిత్రలో 2 చూసాము, సత్యాన్ని పలకమని, అదేవిధంగా సత్య హరిశ్చంద్రుడు చెప్పినటువంటి మాటలు పూర్తిగా ప్రతి ఒక్కరూ స్ఫూర్తిదాయకంగా పాటిస్తారు. ఈ రెండు ఒక సత్య హరిశ్చంద్రుడిగా సత్యాన్ని పలుకుతూ నవరత్నాల్ని ప్రజలకి తీసుకుని ఇస్తూ ప్రతి ఇంటికి ఆదర్శప్రాయుడిగా ఒక యజమానిగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా ఆశీర్వదించాలని, ప్రజల దీవెనలు ఉండాలని ఆయన కోరేది ఒకటే, భగవంతుడు ఉండాడు, ప్రజలు ఉండాలి, సంతోషంగా చిరునవ్వుతో పనిచేస్తూ మనందరికీ కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి కలెక్టర్కి కూడా ఒక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇండ్లకు కూడా సీఎంతో మాట్లాడినాము, ప్రతి ఇంటికి కూడా లేఅవుట్ చేస్తూ ప్రతి ఇండ్లకు కూడా 2 కొబ్బరి చెట్లు ఇవ్వాలి, దానివల్ల వాళ్ళ జీవనం కూడా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. లాస్ట్లో నేను అందరి తరఫున ఒక విజ్ఞప్తి ఏమంటే, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కక్షపూరితో ఈర్షద్వేషంతోనే పనిచేశాడు. పేదవాళ్ళకి కులాలు మతాలు పార్టీ లేకుండా ఇందిరమ్మ గ్రామాలు తీసుకున్నటువంటి యువ పురుషుడు రాజశేఖర రెడ్డి గారు కట్టించినటువంటి ఇళ్ళకి కనీసం ప్లాస్టింగ్ లేకుండా, ఫ్లోరింగ్ లేకుండా నిలిపేశాడు. దాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. నేను మా యొక్క నియోజకవర్గంలోనే 10,100 ఇళ్ళు ఆ విధంగా ఉంది. దాన్ని కూడా మనం ఎందుకంటే పంచాయతీరాజ్ మినిస్టర్ ప్రతిరోజు వారితో డిస్కస్ చేస్తారు కాబట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి యుగ పురుషుడు ఇచ్చినటువంటి ఇండ్లు కూడా పూర్తి చేయాల్సిందిగా మీ ద్వారా సీఎంకి విజ్ఞప్తి చేస్తున్నాను. మన పంచాయతీరాజ్ మినిస్టర్ అంటే రాష్ట్రంలో అంతా ఆయన
పంచాయతీరాజ్ మినిస్టర్ గారు జగన్ అన్న ఆశయాలు నెరవేరుస్తున్నారు కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా నెరవేర్చాల్సిందిగా మీ ద్వారా నేను సీఎంకి విజ్ఞప్తి చేస్తున్నాను.